ఏమేమో పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? మీకు ఓట్లు అడగడానికి అంశాలు ఏవి? ఈ రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడానికి మీకు అసలు అంశాలు ఏమున్నాయి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి ఎరువుల ధరల గురించి మాట్లాడు, పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడు. ఈ అంశాలన్నింటినీ విడిచిపెట్టి చిల్లర అంశాల గురించి మాట్లాడతా ఉంటాం. వకీల్ సాబ్ సినిమా టికెట్ రేట్ల గురించి, గురుమూర్తి గారి వృత్తి గురించి, ఆయన సామాజిక వర్గం గురించి, ఇలాంటి చిల్లర అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏ రకంగా వాళ్ళకి మేలు చేకూరుస్తుంది అన్నదైతే నాకైతే అర్థమవడం లేదు. మరి అలాగే బీజేపీ వాళ్ళు మరొక అంశం గురించి మాట్లాడుతున్నారు, మతాల గురించి, విగ్రహాల రాజకీయం గురించి. నేను అడుగుతా ఉన్నాను, నేను బీజేపీ వాళ్ళకి చాలా స్పష్టంగా సూటిగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సైతం, అచ్చెన్నాయుడు ఇలాకాలో, అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు ప్రోద్బలంతోనే, అచ్చెన్నాయుడు సొంత మనుషులు సొంత అనుచరులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నందీశ్వరుణ్ణి గుడిలోంచి తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. సిసి ఫుటేజ్లు సైతం వాటిని నిర్ధారించాయి. ఆ దోషులందరినీ ప్రభుత్వం జైలుకు కూడా పంపించింది. అచ్చెన్నాయుడిని దాన్ని దోషిగా కూడా నిరూపించింది. ఏ రోజైనా ఏ ఒక్క నాయకుడైనా కానీ దీని గురించి మాట్లాడా? బీజేపీ నాయకుడు కానీ, ఒక జనసేన పార్టీ నాయకుడు కానీ, ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా దీన్ని కనీసం ఖండించారా? అంటే దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బీజేపీ ప్రోత్బలంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విగ్రహాల మీద దాడులకి బీజేపీకి ఏమైనా ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉందా? మీ అందరూ కూడబలుక్కొని తెర వెనుక ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని, ఒక డీల్ కుదుర్చుకొని, ఈ రాష్ట్రంలో ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని సృష్టించడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు ప్రజల్లో అయితే ఆ భావం కలుగుతూ ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు సమాధానం చెప్పరు. ఇక్కడికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మైకుల్లో విగ్రహాల గురించి, మతాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ప్రజల్లో ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి భావాలను సైతం రాజకీయాలు చేయటం చాలా దారుణమైనటువంటి అంశమని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలు అత్యధిక మెజారిటీని సాధించే లక్ష్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. మా ఈ 22 నెలల పాలనకి రిఫరెండంగా భావించి ఈరోజు మేము ఎన్నికకి వెళ్తా ఉన్నాం. 22 నెలల పాలనకి రిఫరెండంగా భావించి మేము ఎన్నికకి వెళ్తా ఉన్నాం. మరి నిన్ననే మా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, ఈ తిరుపతి ఉప ఎన్నికలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మా ఎంపీలందరితో కూడా మేము మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తామని చెప్పి సవాల్ విసిరారు. మీకు కానీ దమ్ము ధైర్యం ఉంటే, మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ ఓడిపోతే మీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారని పెద్దిరెడ్డి గారు సవాల్ విసిరారు. మరి ఆ సవాల్కి ఎవరు సమాధానం చెప్పడం లేదు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 14వ తేదీన తిరుపతి వచ్చి ప్రచారం చేయడానికి కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. మరి దురదృష్టవశాత్తు దేశంలోనే కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి, తదనుగుణంగా రాష్ట్రంలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయని ఆయన ప్రచారాన్ని రద్దు చేసుకొని, ఆయన ప్రచారానికి రావడం వల్ల లక్షలాది మంది ఒక దగ్గర చేరటం వల్ల మళ్ళీ ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉందని నిజంగా ఎంత చక్కనైనటువంటి ఆలోచన ఇది. నేను ప్రచారానికి రావడం లేదు, మరి ఈ 22 నెలల పాలనలో మేము చేసినటువంటి మంచి పనుల్ని ఆయన ఒక లెటర్ రూపంలో ప్రజలందరికీ రాసి మా అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తే దాని మీద కూడా హేళన చేస్తూ ఈరోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మా జిల్లా నాయకుడు రామ్మోహన్ నాయుడు, అయ్యన్న పాత్రుడు, వీళ్ళు మాట్లాడుతూ అంటారు లోకేష్ బాబు ఏదో సవాల్ విసిరాడట, ఆ సవాలకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు రావడం లేదట. మొన్నటి వరకు ఏమన్నారు, ఓ తిరుపతిలో ఓడిపోతారు లేకపోతే మెజార్టీ తగ్గిపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రచారంకి వస్తున్నారు అని చెప్పి ఊదరు కొట్టారు వీళ్ళే. ఈరోజు కోవిడ్ ఉందని చెప్పి నేను రావడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తెలియజేస్తే మళ్ళీ వేరే ప్రచారం అందుకున్నారు. లోకేష్ బాబు ఏమో సవాల్ విసిరాడట.
దేవుడి గుడిలో ప్రమాణం చేస్తామని పిల్లల్ని తీసుకొచ్చి ఆ సవాల్ని స్వీకరించలేక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి రావడం లేదు. ఏమన్నా అవగాహన ఉందా రామ్మోహన్ నాయుడు గారు మీకు? ఏమన్నా సంబంధం ఉందా రామ్మోహన్ నాయుడు గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ప్రచారంకి వస్తే ఓ లక్షలాది మంది ప్రజలు ఒకే దగ్గర కూడితే కరోనా మరింతగా ఫ్లేరప్ అయిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో నేను ప్రచారం కూడా రావడం లేదు, మా అభ్యర్థిని దీవించండి, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు మీరు గుర్తించండి అని చెప్పి ఆయన స్వయంగా తెలియచేస్తే దానికి కూడా మీరు పెడద్దాలు తీస్తున్నారంటే మరి మీ అవగాహన ఏంటి అన్నటువంటిది అయితే నాకైతే అర్థం కావటం లేదు. ఈ 22 నెలల పాలన మీరు ఒకసారి తీసుకోండి. సుమారుగా ఈ 12 నెలల కాలం కోవిడే తినేసింది మనం, కోవిడ్ ఇయర్ 1 ఇయర్. మిగిలినటువంటి 9-10 నెలల కాలం పూర్తిస్థాయి పరిపాలన మీద దృష్టి పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. మేము ఈరోజు ధైర్యంగా వెళ్ళి ప్రజలకి వెళ్ళి చెప్పగలుగుతా ఉన్నాం. మేము 44 లక్షల మంది తల్లులకి అమ్మ ఓడేశామని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. 50 లక్షల మంది రైతులకి రైతు భరోసా వేశారని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. 88 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఆసరా ఇచ్చామని చెప్పి మేము ధైర్యంగా తెలియజేయగలుగుతాం. 25 లక్షల మంది అక్కలకి చేయూతి ఇచ్చామని చెప్పి మేము తెలియజేయగలుగుతా ఉన్నాం. నాడు నేడు కింద ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళను అభివృద్ధి చేసుకోగలుగుతా ఉన్నామని, ప్రతి ఆసుపత్రిని అభివృద్ధి చేసుకోగలుగుతా ఉన్నామని, ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ సమూలంగా మార్చుకోగలిగామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకి తెలియజేయగలుగుతా ఉన్నాం. మేము పెంచినటువంటి పెన్షన్ల గురించి మేము ధైర్యంగా తెలియజేయగలుగుతా ఉన్నాం. 31 లక్షల మందికి ఇల్లు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి ధైర్యంగా మేము తెలియజేసి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి మాకుంది. ఈరోజు మరి ఇలా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలకి, ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం మాది. మరి అభివృద్ధి గురించి మాట్లాడాలి అంటే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడాలి అంటే, విద్య వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మాది. మేము చేసినటువంటి మంచి పనుల్ని ప్రజలకు తెలియచేసి మేము ఓట్లు అడిగేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ అంశం మీద ఓట్లు అడుగుతున్నారో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు ప్రతిపక్షాలు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ ప్లస్ జనసేన పార్టీ కావచ్చు, వాళ్ళు ఓట్లు అడగడానికి అంశాలు లేక చిల్లర విషయాల మీద రాజకీయాలు చేసి, సినిమాలను రాజకీయాలు చేసి, చిల్లర అంశాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, మతాల్ని, విగ్రహాల్ని, సున్నితమైనటువంటి అంశాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఓట్లు అడిగేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ప్రత్యేక హోదా హామీ గురించి తెలియజేసి మీరు ఓట్లు అడగండి, విభజన హామీల గురించి తెలియజేసి మీరు ఓట్లు అడగండి, స్టీల్ ప్లాంట్ అంశాన్ని గురించి క్లారిటీ ఇచ్చి మీరు ఓట్లు అడగమని ఈ సందర్భంగా నేనైతే బీజేపీ వాళ్ళను కానీ, మరి అలాగే తెర వెనుక ఒక డీల్ పెట్టుకొని ఉన్నారు టీడీపీ బీజేపీ జేఎస్పీ వాళ్ళు, బయటకు కూడా తెలిసిపోతుంది అది క్లియర్గా. వాళ్ళు ఎవరికెవరు కూడా విమర్శించుకోరు ఎప్పుడు. ఎప్పుడు వాళ్ళ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలకు కూడా. ఏ రోజు కూడా బీజేపీని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించరు, టీడీపీని జనసేన బీజేపీ వాళ్ళు విమర్శించరు. ఒక అండర్స్టాండింగ్ ద్వారా ఓ తెర వెనుక డీల్ చేసుకుని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ తెర వెనుక ఉన్నటువంటి ఆ డీల్ కూడా ప్రజలకు అర్థమయ్యే ఈరోజు మొన్నటి ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. 2019 జనరల్ ఎలక్షన్స్లో మరి పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ మరి చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్ని ఎదుర్కోలేక తోక ముడిచి బహిష్కరించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు. ఇప్పటికైనా సరే ఎథికల్ పాలిటిక్స్, నీతివంతమైనటువంటి రాజకీయాలు చేసి ప్రజలకు ఓట్లు అడగాలని నేనైతే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ 17వ తేదీని జరగబోయేటటువంటి ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన మీరందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ మన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా సోదరుడు డాక్టర్ గురుమూర్తికి ఇచ్చి, తద్వారా ఈ ప్రభుత్వం చేసినటువంటి
మంచి పనులకు కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ని అత్యధిక మెజారిటీతో మీరంతా ఇవ్వాలని ప్రజలకి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదం. చాలా మంచి ప్రశ్న. పోలవరంకు సంబంధించి కానీ, స్టీల్ ప్లాంట్ అంశాన్ని గురించి కానీ, విశాఖ రైల్వే జోన్కు సంబంధించి కానీ, లేదా విభజన హామీలకు సంబంధించి కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఈ అంశం ప్రజల ముందుకు వచ్చిన మరుక్షణం స్పందించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అలాగే ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక మంచి సొల్యూషన్, ఒక మంచి సమాధానం ఈ రకంగా చేస్తే స్టీల్ ప్లాంట్ మరింత అభివృద్ధి పదంలోకి వస్తుంది, మరింత లాభాల్లోకి వస్తుందని సూచించినటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అలాగే ఈ అంశం మీద స్వయంగా ప్రధానమంత్రికి ఇప్పటికే 2 సార్లు లేఖలు రాయడం జరిగింది. మరి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సైతం దీనిపైన ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం కూడా జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. మరి అలాగే మరొకసారి స్వయంగా అపాయింట్మెంట్ కోరారు ప్రజా సంఘాలను అందరిని తీసుకుని వెళ్ళడానికి, కార్మిక సంఘాలను తీసుకుని వెళ్ళడానికి, అఖిల పక్ష నాయకులను తీసుకుని వెళ్ళడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సైతం కోరి ఈ అంశం మీద చాలా చిత్తశుద్ధితో పోరాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ వాళ్ళు దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు పాత్రికేయ మిత్రులు మీరంతా ఉన్నారు, ఎక్కడ సమావేశం జరిగితే అక్కడ మీరందరూ వెళ్ళండి. స్టీల్ ప్లాంట్ అంశం గురించి మీరందరూ అడగండి, స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఎందుకు మాట్లాడరండి, విభజన హామీల గురించి మీరు ఎందుకు మాట్లాడరండి మీరందరూ ప్రశ్నించండి, ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడరండి మీరు ఇదే బీజేపీ పార్టీ వాళ్ళని అడగమని మేము కూడా అడుగుతా ఉన్నాం. టీడీపీ వాళ్ళు ఎందుకు అడగరు? జనసేన ఈరోజు అలయన్స్ పెట్టుకుని ఉంది బీజేపీ వాళ్ళు. ఏ ఒక్క సందర్భంలోనైనా సరే ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, పాచిపోయిన లడ్డూలు మాకు ఇస్తారని. మరేమి ఇప్పుడు అదే పాచిపోయిన లడ్డూలు మీకు మరింత టేస్టీగా ఉన్నాయా? ఈ పాచిపోయిన లడ్డూల వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? మీరెందుకు ప్రశ్నించడం లేదు? పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట విభజన హామీలకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ప్రతి ప్లాట్ఫామ్లో నేరుగా ముఖ్యమంత్రి గారు ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. దానికి ఒక సరైన సమయం సందర్భం వచ్చినప్పుడు అవసరమైనటువంటి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయమని చెప్పి సందర్భంగా మీకైతే నేను తెలియజేస్తా ఉన్నాను, ఇంక్లూడింగ్ పోలవరం ఇష్యూ కూడా. ఎనీ అదర్ ఫీడ్బ్యాక్? థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.